బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలవడం ఒక్కసారిగా రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. మా ప్రతినిధి రాకేష్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, తీగల కృష్ణారెడ్డి వ్యాఖ్యలు గనక గమనిస్తే ఆయన చెప్తూ ఉన్నారు, ఇంకా చాలా మంది ఎన్టీఆర్ ని చంద్రబాబుని అభిమానించే నేతలు చాలా మంది మళ్ళీ తిరిగి రావడానికి రెడీగా ఉన్నారు. సో ఈ వ్యాఖ్యలను ఎలా అర్థం చేసుకోవాలి? చాలా క్లియర్గా కొంత విషయం అయితే అర్థమవుతుంది. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి ముగ్గురు వచ్చారు, చంద్రబాబును కలిశారు. మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డికి కూతురు వివాహానికి ఆహ్వానించినట్టుగా కనిపిస్తుంది. కానీ బయటకు వచ్చిన తర్వాత తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటల్లో మేమందరం టీడీపీలో చేరుతున్నాం, మేమందరం టీడీపీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం, మీ అందరం టీడీపీలో నుంచి వచ్చిన వాళ్ళం అంటూ అందరినీ కలుపుకొని మాట్లాడారు. వెనకాలన్నటువంటి రాజశేఖర రెడ్డి కానీ మల్లారెడ్డి కానీ ఆయన మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వెనకాల నిలిచున్నారు, అభ్యంతరం చెప్పలేదు. ఆయన మేము అన్న మాటే పదే పదే ఉపయోగించారు. త్వరలో టీడీపీలో చేరుతామంటూ చెప్పారు. మేమేం చేయాలి టీడీపీలో అనేది చంద్రబాబు త్వరలో క్లారిటీ ఇస్తామన్నట్టు కూడా మాట్లాడారు. నాకు మేయర్గా అవకాశం ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ సొంత పార్టీలోకి వెళ్తున్నామన్నట్టుగా ఆయనకు చాలా క్లారిటీగా చెప్పారు. ఆ తర్వాత మల్లారెడ్డిని మాట్లాడమని అడిగినప్పుడు ఆయన ఫస్ట్ మాట్లాడలేదు, ఆ తర్వాత మాత్రం పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చామనే విషయం చెప్పారు. టీడీపీలో చేరుతాను చేరను అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు, ఖండించలేదు కూడా. ఈ విషయాలు మనం కొంత అనాలిసిస్ లాగా చూస్తే కనుక కొంత ఒక ఇంటెన్షన్తోనే వచ్చి చంద్రబాబును కలిసినట్టుగా తెలిసింది. కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది, ఆయన టీడీపీలో చేరతారు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా మారుతారంటూ చెప్పారు. ఆయన కూడా సరదాగా జరిగినటువంటి చిట్చాట్లో, అసెంబ్లీలో అంతకుముందు జరిగినటువంటి చిట్చాట్లో అక్కడెక్కడ కూడా ఇలాంటి విషయాలు మాట్లాడుతూ వచ్చారు. సో ఈరోజు తీగల కృష్ణారెడ్డి పొలిటికల్గా కొంత స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు నేను టీడీపీలో చేరుతున్నాను, దాంతోపాటు మేమందరం టీడీపీ కోసం కష్టపడతాం, టీడీపీని రాష్ట్రంలో ఒక మంచి బలమైన పార్టీగా తీర్చిదిద్దాం, రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు టీడీపీకి ఉంటుందని ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు ఆ వెనకాల మల్లారెడ్డి ఉన్నారు, రాజశేఖర రెడ్డి ఉన్నారు, వాళ్ళెవరు కూడా దీన్ని ఖండించే ప్రయత్నం చేయలేదు, పక్కకు జరిగేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత కూడా ఈ వ్యాఖ్యలకు మాకు సంబంధం లేదు, అది కేవలం తీగల కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు మాత్రమే అని చెప్పేటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదు. సో కొంత చర్చలు జరిగాయని భావించవచ్చు. చంద్రబాబు ఏం మాట్లాడారు, వీళ్ళేమైనా ఇంట్రెస్ట్ చూపించారా టీడీపీలో చేరడానికి, లేకపోతే చంద్రబాబు నాయుడే ఆహ్వానించారా అనేది తెలుస్తుంది. ప్రస్తుతానికైతే అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఇప్పటికైతే మల్లారెడ్డి ఫోన్లో రెస్పాండ్ అవ్వలేదు, తీగల కృష్ణారెడ్డి మాత్రం త్వరలో మళ్ళీ చంద్రబాబు హైదరాబాద్కు వచ్చి నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్ కానీ చంద్రబాబు హైదరాబాద్కు వచ్చినప్పుడు నేను చేరుతాను, నాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది నేత